చాలా బాగా జరిగింది ఇది 69 సంవత్సరాలలో మేము చరిత్రలో ఇంత బాగా జరుగుతుంది అనుకోలేదు సింగల్ సుదర్శన్ గారు చనిపోయిన తర్వాత మొట్టమొదటి పూజ ఇది 69 ఏళ్ళ పూజ చాలా బ్రహ్మాండంగా జరిగింది మట్టి గణపతుడు 63 అడుగుల బలే వినాయకుడు లక్షలాది మంది భక్తుని దర్శించుకోవడానికి వచ్చారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు అన్ని విధాలుగా మేము భక్తులకు ఏమైనా ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము సాయంత్రం 11 గంటల వరకు వినాయకుని దర్శనం ఉంటుంది 9 గంటలకు మాత్రం మహారతి కార్యక్రమం ఉంటుంది లడ్డు వచ్చింది మేము లడ్డు కూడా రోజు మూడో రోజు భక్తులు ఇక్కడికి వచ్చే వాళ్ళకందరికీ మేము పంపి చేస్తాం అంటే తమిళసై గారు మరి తల్లసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి మా అధ్యక్షులైనటువంటి దానం నాగేందర్ గారు మరియు బండార్ దత్తాత్రేయ హర్యానా గవర్నర్ బండార్ దత్తాత్రేయ గారు అందరూ స్థానిక మన గజ్జల నాగేందర్ గారు వాళ్ళందరూ స్థానిక లీడర్లు అందరూ ఇక్కడ వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మేము పులివెందుల నుంచి వచ్చాం బ్రదర్ ప్రతి సంవత్సరం వస్తాం పులివెందుల నుంచి ఖైరతాబాద్ వినాయకుడిని ముక్కున్న వాళ్ళంతా బాగా మంచి జరుగుతుంది స్వామి ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటాం మేము మాకు అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతున్నాయి స్వామి వల్ల పూజ ప్రతి సంవత్సరం ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడికి మేము దర్శనం చేసుకున్న తర్వాతనే మిగతా కార్యక్రమాలన్నీ మొదలు పెడతాము మాకైతే మంచిగా జరిగింది దేవుని దయవల్ల ఖైరతాబాద్ వినాయకుని వలన లాస్ట్ ఇయర్ కూడా వచ్చామండి బాగుంది మాకు మంచిగా జరిగింది దేవుని దయవల్ల 10 కోట్ల రూపాయల పని కూడా వచ్చింది గవర్నమెంట్ పని మదినగూడ గుడ్ వెరీ గుడ్ ఇదే ఫస్ట్ టైం రావడం బిహెచ్ఎల్ ఫస్ట్ టైం సార్ ఫస్ట్ టైం విజయనగర్ విజయనగరం విజయనగరం నుంచి వచ్చాం ఎల్బీ నగర్ చాలా బాగుంది ఇంకా చూడలేదు చూడాలి ఫస్ట్ టైం వస్తున్నాం వరంగల్ నుంచి వచ్చింది చాలా బాగుంది చాలా అంటే చాలా గుర్తుగా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం గుర్తుగా వస్తుంది కదా అలా చాలా గుర్తుగా అనిపిస్తుంది మాస వరంగల్ బాబు ఓకే బాగుంటుంది ఏమా ఏమంటారు సికింద్రాబాద్ అన్న రష్ అయితే చాలా హెవీగా ఉంది చూడాలి ఎట్లా ఉంది కనీసం బేసిక్ వాటర్ ఫెసిలిటీస్ కూడా పెట్టలేదు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చాను స్వామి డాక్టర్ వడ్లబన్నం కృష్ణమోహన్ రావు చైర్మన్ తెలంగాణ బీసీ కమిషన్ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ఖైరతాబాద్ మహాగణనాయకుని తొలి పూజలో పాల్గొనేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నేను తీసుకున్నాను ఇంతకు మునిపే పూజా కార్యక్రమాలను తొలి పూజను సంప్రదాయం ప్రకారం గవర్నర్ శ్రీ తమిళసై సౌందరరాజన్ గారు వారు వచ్చి తొలి పూజను చేశారు ఆ విధంగానే స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్ గారు మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు స్థానికంగా ఉండేటటువంటి బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్ గారు నేను మేమందరం కూడా తొలి పూజలో పాల్గొన్నాం చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే గణనాయకుని పూజించుకునే ఏ కార్యక్రమానికైనా మనం భూతం అలాంటి ఆ గణనాయకునికి 9 రోజులు పూజ చేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం పెద్దలు మనకు అందజేశారు అందులో భాగంగా ఈరోజు ఈ ఖైరతాబాద్ గణనాయకుని దర్శించుకుని తొలి పూజలో పాల్గొని మా కుటుంబాన్ని ప్రజలను గౌరవ ముఖ్యమంత్రి గారిని సుభిక్షంగా ఉంచామని చెప్పి కోరుకోవడం జరిగింది 9 రోజులు చేస్తారు అద్భుతంగా చేస్తారు